దీని ఇంకో పెద్ద కథ ఏందంటే నా గచ్చిపాడైంది కరోనా నాకస్తే ఇప్పుడు చెప్తే పంచాయతీ అంటే ఎంతమంది నా రోజులు పోవాలి ఒళ్ళి నాకస్తే నేను డాక్టర్ని అడిగిన ఇమాందారిగా చెప్పరా భయ్ అసలు ఈ బీమారి ఏందో మీకు దొరికిందా దొరకలే మరి మీరు ఇచ్చే మందులన్నీ ఏంటి ట్రయల్ అండ్ ఎర్రర్ సార్ మన చీఫ్ జస్టిస్ రమణ గారు వచ్చారుగా మొన్న వాళ్ళ చుట్టానికి ఒకరికి వస్తే పాపం ఆయన చెప్పినాడు పెద్దమని చెప్పింది కదా అని భయానికి వానికి ఏ కూడా ఇంజక్షన్లను ఇచ్చారు ఇంటికి వచ్చినాక వాడు అన్నీ బట్ ఏమంటారు అవి స్టెరాయిడ్స్ కదా ఆ స్టెరాయిడ్స్ అనేది అవసరం ఉండదు చాలా అత్యవసరం అయితేనే ఇస్తారు ఆ పిల్లగానికి ఇచ్చారు వాడిప్పుడు ఇంత దొడ్డు పలిచాడు ఆయనే చెప్పింది నాకు మొన్న ఇది చాలా అన్యాయం అండి ఏంటంటే మరి నువ్వెందుకు దొల్లిమాయా అట్లా నేను అడిగి నేను కూడా అడిగిన అడిగితే నాకు అన్నాడు సార్ ఇది ఎవరికి ఏం తెలియదు నేను డాక్టర్ ఉన్నా కానీ నాకు కూడా వచ్చి పాడేది కరోనా ఇక నేను దవాఖానలో పనిచేస్తా కాబట్టి అనేక పేషెంట్లు కాబట్టి నాకు కూడా వచ్చింది మరి ఏంది దీని కథ అని అడిగాను ఇందులో ఏం లేదు సార్ ఒక కథ అని చెప్పాడు మరి ఉత్తగా నాకు సూదులు బిదులు ఇచ్చిన ముందే బకపానం ఆయన సావగొట్టారు సుమ మరి ఏం చేయాలంటే ఏం లేదు సార్ నేను రెండే రెండు గోళీలు అని చెప్పాడు జ్వరం బాగా చిపాడేది టెంపరేచర్ వస్తుంది అది తగ్గియడానికి పారాసిటమాల్ ఇంకేం అవసరం లేదు దాన్ని ఏమంటారు కదా దాని పేరు డోలో డోలో ఈ డోలో గోలు ఒకటి జ్వరం వచ్చిన దాన్ని బట్టి రోజు రెండు మాటలు వేసుకోవాలన్నా ఒక పార వేసుకోవాలన్నా డాక్టర్ చెప్తాను నీకు దాని ప్రకారం అది వేసుకోవాలి టెంపరేచర్ డౌన్ చేస్తుంది గ్యారెంటీ రెండవది ఏంటంటే ఏదైనా ఒక యాంటీబయాటిక్ వేసుకోవాలి సార్ మీకు ఇంతకుముందు మీ శరీరానికి ఏదైతే కొంచెం మంచిగా పడుతుందో అది వేసుకుంటే సరిపోతుంది అని చెప్పాడు ఆ రెండు గోళ్ళే వేసుకున్నాను నేను ఇంకా వేరే గోలు వేసుకోలే ఇంకొకటి చెప్పించింది కానీ నేను వేసుకోలేదు వారానికి ఒకసారి వేసుకోవాలి డి విటమిన్ అని ఇచ్చాడు నాకు వారం లోపలనే ఎంత తగ్గింది వారం నిండే వరకు నాకు మళ్ళీ స్మెల్ వచ్చింది జ్వరం తక్కువ అయిపోయింది మంచిగా అయిపోయినా ఇక తర్వాత జర గట్టిగా తినమని చెప్పి తిరుగు పెడితే అయితే మంచిగా కథ దీనికి ఎన్ని కథలా గిన్ని ప్రచారాలా గింత అదరగొట్టుడా ఇంత భయోత్పాతం సృష్టించుడా సమాజం లోపల ఏమక్కరా ఈ పనికి మాలిన సెన్సేషన్ ఎవరికి ఉపయోగం దయచేసి మీడియా వాళ్ళు నేను ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఈ దేశంలో నేను చెప్తా ఉన్నా మీకు ఇంకేదైనా సెన్సేషన్ చేసుకోండి కానీ ప్రజల బతుకులతో ప్రజల జీవితాలతో ఆడుకునే ఈ పిచ్చి సెన్సేషన్లు హెల్త్ విషయంలో బంద్ చేయాలి ఇవి మీడియా మిత్రులు గమనించాలి ప్రజలు సపోర్ట్ కొడుతున్నాయి ఈ మాట చెప్తే ఇది తగ్గి వాస్తవం ఉంటే చెప్పండి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి మీరు ఆ దిక్కుమాలిన వార్తలు చెప్పే బదులు మాస్క్ పెట్టుకోమని చెప్పారు ఇంకోటి చెప్పారు కానీ అనవసరంగా లేని ఒక ఉత్పాతం క్రియే కొంతమంది టీవీ చూసి చచ్చిపోయింది